వికారాబాద్ సత్యభారతి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో వికారాబాద్ టౌన్లో 61 బూతులలో 100కి పైగా మెంబర్షిప్ చేసిన బూత్ ఎన్రోలర్స్ను మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సన్మానించారు. వికారాబాద్ అసెంబ్లీలో అందరికంటే ముందు అన్ని బూతులలో టార్గెట్ రీచ్ అయినందుకు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డిని అభినందించారు. కౌన్సిలర్ తమ్ముడు బుర్లి గారు, పెద్దలు రత్నారెడ్డి గారు, కాజమాయి కొడుకు ఆశీర్ గారు, మిత్రులు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారు, పెద్దలు నర్సింగులు గారు, పార్లమెంటు ఎన్రోలర్ ఇన్ఛార్జ్ రఘుపతి రెడ్డి గారు, మిత్రులు పెండాల అనంతయ్య గారు, రాజశేఖర్ గారు, ముందల కూడా చాలామంది ఉన్నారు, పరశురామ్ కానీ, నరేందర్ కానీ, హనుమంతు కానీ, ఎగ్బాల్ కానీ, యాదగిరి కానీ, మరి జంగయ్య కానీ, ఖాజా పాషా కానీ, మధు గారు కానీ, రవిశంకర్ కానీ, మల్లు కానీ, పేరు పేరున చాలామంది వచ్చిండ్రు. మరి అడ్వకేటు లక్ష్మణ్ గారు కానీ, శ్రీనివాస్ ముద్దురాజ్ మెయిన్ టౌన్లో ఆయన్ని ఇంపార్టెంట్ ఇప్పుడు శ్రీనివాస్ ముద్దురాజ్, ఆయన లేకపోతే కార్యక్రమాలు ఈయన రైట్ హ్యాండ్ సుధాకర్కు చేరినట్లు ఉంటుంది. ఆవిడ పని కూడా అట్లనే చేస్తుంటారు, పని కూడా అట్లనే చేస్తుంటే ఆయన మెచ్చుకోక తప్పదు. మరి శ్రీనివాస్ ముద్దురాజ్ గారు అట్లనే ఈ కార్యక్రమానికి చేసిన ఎన్రోలర్స్ అందరు పేరు పేరున వారు, వారితో పాటు పత్రికా మిత్రులు ఇద్దరు వచ్చారు, క్వశ్చన్లు ఉన్నారు, వారు మీడియా మిత్రులు, అందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా స్టేజ్ మీద ఉన్న నాయకులకు, సుధాకర్కు, శీనుకు, ఎన్రోలర్స్కు, ఎవరైతే ఎన్రోలర్స్ ఉన్నారో 100 చేసిన వాళ్ళు కానీ, 300 చేసిన వాళ్ళు కానీ, 500 చేసిన వాళ్ళు కానీ, 1000 చేసిన జంగయ్య కానీ, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, వికారాబాద్ నియోజకవర్గం తరఫున మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఎత్తున చెప్పినందుకు, సుధాకర్ రెడ్డి సీఎం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్ద ఎత్తున చేసినందుకు, దానికి సహకరించిన పెద్ద మనుషులు అందరు సహకరించారు. ఇది వాళ్ళు అడిగారు మాకు 4 బూతులు ఏంటి, మేము పనిచేస్తాం, మేము మాట్లాడతాం, చెప్తాం, చేపిస్తామని చాలా సంతోషం అనిపించింది. నాకు పూర్తిగా విశ్వాసం అయితే వస్తున్నది ఈ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పట్టణ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీ గట్టిగా అవుతున్నాయి. అయితే దీన్ని ఎట్లా ఖతం చేయాలి అనే ఉద్దేశంతో కొంతమందిని కొన్ని పార్టీలు తీసుకొని వచ్చి కొంతమందిని చేస్తున్నాడు, కానీ అవేవి నిలబడేది కావు. ఇక్కడ షర్మిలమ్మ ఉన్నది, ఒక పార్టీ పెట్టుకొని తిరుగుతున్నది. ఇక్కడ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఆయన 7.5 ఏళ్ళు ఆయనకి ఇంకా అవకాశం ఉన్నా కూడా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పిఎస్పి పార్టీలోకి వచ్చాడు. పిఎస్పి పార్టీ మన దగ్గర లేదు, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఆయన 7.5 ఏళ్ళు ఉన్నాక కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పిఎస్పీలోకి ఎందుకు వచ్చాడు అనేది 3-4 నెలల అందరికీ, ఎస్సీలకు అందరికీ తెలిసిపోతుంది, స్వేరోస్కు తెలుస్తుంది, ఎస్సీలకు కూడా అందరికీ తెలుస్తుంది ఆయన ఎందుకు వచ్చాడు. ఇంకా 7.5 ఏళ్ళు పిల్లల భవిష్యత్తు బాగజేయడానికి, లక్షల పిల్లల బాగజేయడానికి ఆయనకు అవకాశం ఉన్నది. కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నది, డీజీపీ అయ్యే అవకాశం ఉన్నది. అవన్నీ వదిలిపెట్టుకొని పేదోని నేను, మా అమ్మ టీచర్, మా నాయన టీచర్, నేను ఇడిదాకా వచ్చిన అన్న ప్రవీణ్ కుమారు, ఇవాళ 7.5 ఏళ్ళు ఆయన ఉద్యోగాన్ని, సర్వీస్ను వదిలిపెట్టి ఎందుకు ఆయన పార్టీలకు, రాజకీయాలకు వచ్చింది అనేది మాకు అతి తొందరగా తెలుస్తుంది. అది కూడా అట్లనే శర్మిలమ్మని ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎవరు తీసుకొని ఆమెను తిప్పుతున్నారు, ఇడా ఆమెకు సంబంధం లేని రాష్ట్రం ఇది, ఈ రాష్ట్రంలో ఆమె ఎందుకు తిరుగుతున్నది అనేది కూడా తెలుస్తుంది. ఇక ఈయన కేసీఆర్ మాత్రము అన్నట్టు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సర్వేలు చేపిస్తాడు ఆయనకు అలవాటు కూర్చున్న దగ్గర. ఎందుకంటే ప్రజల మనిషి కాదు ఆయన, ప్రజల మనిషి కాదు, సెక్రటరీ రాడు, ఫామ్ హౌస్ మనిషి, ప్రగతి భవన్ మనిషి ఆయన. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్ల
పరిపాలన మొత్తము బీహార్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే బంగారు తెలంగాణ కాలేకపోతున్నది. ఆయన ఆజమాయిషి అభివృద్ధి మీద ఎక్కడ కూడా లేదు. చాలా మంది ఆఫీసర్స్ తో నేను కూడా మాట్లాడుతున్నా, ఐఏఎస్లతోని ఐపీఎస్లతోని. ఒక కార్యక్రమం ఉన్నదని అందరు ఐఏఎస్ పిలుస్తాడట, ప్రగతి భవన్లో పిలిచి మాట్లాడతాడట, ఇది చేయాలి అది చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అంటాడట. ఇక మళ్ళీ దాని గురించి మాట్లాడాలంటే ఇక చేసే పరిస్థితి లేదు ఇక ఐఏఎస్ ఆఫీసర్లకి. ఇక లోకల్ ఐఏఎస్ ఆఫీసర్లకు మాత్రం అందరినీ మామూలు పోస్టింగ్స్ వల్ల వేయడం అందరం.